नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्वा विपक्षालनु इरुकुन पेट्टालने व्यूहंलो वाईसीपी इरुकुन पड़तोंदा इप्पटंलो इल्ल कूल्चिवेत विग्रहाल तोलगिंपु व्यवहारंलो प्रभुत्वं अबासुपालैन परिस्थिति कनिपिस्तोंदी मंगळगिरी नियोजकवर्गंलोनी इप्पटंलो रोड्ल विस्तरण पेरुतो प्रभुत्वं पेद्द एत्तुन इल्ल कूल्चडं उद्रिक्ततलकु दारितीस्तोंदी इप्पटं ग्रामंलो इल्लु तोलगिंचे क्रममंलो रोड्डु पक्कने उन्न महात्मा गांधी नेहरू अब्दुल कलाम नंदी विग्रहालनु तोलगिंचडं विवादास्पदंगा मारिंदी वैएस्आर विग्रहान्नि अलागे उंची मिगता विग्रहालनु अधिकारुलु कूल्चिवेशारु इक्कडे विपक्षालकु प्रभुत्वं दोरिकिपोयिंदी प्रभुत्वं कक्षपूरितंगा पेदल इल्लनु तोलगिस्तोंदी अंटू रंगंलोकि दिगिन पवन कल्याण वैएस्आर विग्रहान्नि लक्ष्यंगा चेसुकुनि जगन सर्कारुपै तीव्र विमर्शलु गुप्पिंचारु దీంతో ప్రభుత్వం దిగ్రాక తప్పలేదు చివరకు అధికారులు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా తొలగించేశారు వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం తమకు తాముగా తొలగించుకునే పరిస్థితికి రావడం అవమానకరంగా భావిస్తున్నాయి వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఇప్పటంలో 70 అడుగుల వెడల్పు రోడ్డు ఉంది 120 అడుగుల విస్తరణ కోసం అధికారులు ఎళ్ల కూల్చివేతలకు పాల్పడడంతో గ్రామస్తుల నుంచి నిరసన వచ్చింది కట్టడాలు కూల్చిన మరుసటి రోజే ఇప్పటం గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు అన్ని విగ్రహాలు తొలగించి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించిన జనసేనాని గాంధీ నెహ్రూల కన్నా మహానుభావుడు అంటూ నిలదీశారు వైసీపీ గుండాలు ఇలాగే ప్రవర్తిస్తే ఇడుపులపాయిలో హైవే వేస్తామంటూ ఏకంగా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చారు జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం కక్షకట్టి ఇల్లు కూల్చివేస్తోందని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలేం జరిగిందంటే జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు గ్రామస్తులకు 50 లక్షలు ఆర్థిక సహాయం చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడే అసలు సమస్య మొదలైంది జనసేన సభ జరిగిన తర్వాత రోడ్డు విస్తరణ పేరుతో నోటీసులు ఇచ్చిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించడంతో వివాదం చెలరేగింది దీనిపై జనసైనికులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి అంతకుముందు పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనలో పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది పవన్ వస్తున్నారని తెలియగానే భారీగా పోలీసులు మోహరించారు ఆయన్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు అదే సమయంలో వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ రెండంచెల ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పోలీసులు కాపలా కాశారు పోలీసు వలయాన్ని ఛేదించుకుని గ్రామానికి వెళ్లిన పవన్ బాధితులను పరామర్శించారు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు అటు సోషల్ మీడియాలోనూ సర్కార్పై భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సర్కార్ స్పందించింది ఇప్పటం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి కేటీవీ తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి